हाई चूस्तुन्नारु तेलुगु वेब गुरु चैनल नेनु मी संतोष फ्रेंड्स लास्ट क्लास लो मनम स्प्रिंग डेटा जेपीआई यूज चेसी स्प्रिंग बूट तो ఒక డేటాబేస్ కనెక్షన్ ఓరియెంటెడ్ ఒక వెబ్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలి అనేది చూసాం కదా అలాగే మనం మై డైరీ యాప్ అనేది స్ప్రింగ్ ఎంవిసి యూజ్ చేసి కూడా చేసాం ఇది కూడా మీకు తెలుసు ఓకే సో వెరీ డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అక్కడ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన స్ప్రింగ్ ఎంవిసి కోర్స్ లో ఓకే రైట్ సో ఇప్పుడు నేను మీకు ఇస్తున్నటువంటి అసైన్మెంట్ ఏంటంటే మీరు మన స్ప్రింగ్ ఎంవిసి లో మనం ఏదైతే మై డైరీ యాప్ చేసామో స్ప్రింగ్ ఎంవిసి యూజ్ చేసి దాన్ని మీరు స్ప్రింగ్ బూట్ లోకి కన్వర్ట్ చేయాలి ఓకే సో ఇది నేను మీకు ఇస్తున్నటువంటి అసైన్మెంట్ సి మీరు ఓన్ గా ఎంతో కొంత చేయకపోతే మాత్రం స్ప్రింగ్ మీకు అస్సలు రాదు ఇది ముందే చెప్తున్నాను నేను ఆ టైం కి క్లాస్ వింటే మీకు థియరిటికల్ గా అర్థమవుతుంది మీరు నేను చెప్పింది అలా చూస్తూ ప్రాక్టీస్ చేస్తే అప్పటికి ఆ కాన్సెప్ట్ కొన్నాళ్ళు గుర్తుంటుంది కానీ మీకు లాంగ్ టైం గుర్తుండాలి మీకు బాగా ఇది రావాలి అంటే మాత్రం మీరు ఓన్గా ఎంతో కొంత స్టఫ్ పెట్టాల్సిందే ఓకే రైట్ కాబట్టి ఒకసారి మన స్ప్రింగ్ ఎంవిసి కోర్సులోకి వెళ్ళండి స్ప్రింగ్ ఎంవిసి కోర్సులోకి వెళ్ళి మరొక్కసారి స్టెప్ బై స్టెప్ మనం అక్కడ ప్రాజెక్ట్ ఏ విధంగా చెప్పామో చూడండి స్ప్రింగ్ ఎంవిసిలో ఏదైతే మై డైరీ యాప్ చేశామో ఓకే ఆ మై డైరీ యాప్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా స్ప్రింగ్ బూట్లో చేయాలి సో దీనికోసం నేను ఆల్రెడీ మన మెంబర్స్కి ఆ ఎంవిసి ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను కదా సోర్స్ కోడ్ సో మీరు ఆ సోర్స్ కోడ్లో ఉండేటటువంటి జేఎస్పి ఫైల్స్ కావచ్చు సిఎస్ఎస్ కావచ్చు వాటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోండి కాపీ పేస్ట్ చేసుకోండి ఇక్కడికి ఓకే సో మళ్ళీ సిఎస్ఎస్ కోడ్ మళ్ళీ జేఎస్పి కోడ్ మీరు రాయకండి ఓకే సో అది ఆల్రెడీ మీరు స్టెప్ బై స్టెప్ అక్కడ నేర్చుకున్నారు కాబట్టి ప్రతి పిన్ టు పిన్ నేర్చుకున్నారు కాబట్టి ఈవెన్ నేను చేసినా కూడా నేను రిపాజిటరీస్ సర్వీసెస్ వరకు మాన్యువల్గా క్రియేట్ చేస్తాను అండ్ జేఎస్పీస్ కావచ్చు ఆ స్టైల్ షీట్స్ కావచ్చు అక్కడ నుండే కాపీ చేసుకుంటాను ఓకే సో మళ్ళీ అది సేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఓకే రైట్ సో ఒకసారి స్ప్రింగ్ ఎంవిసి ప్రాజెక్ట్ చూస్తారు అలాగే లాస్ట్ మనం చెప్పినటువంటి స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ ప్రాజెక్ట్ కూడా చూస్తారు ఈ రెండింటి నాలెడ్జ్తో మీరు మై డైరీ యాప్ని స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేస్తారు సో పెద్ద కష్టమేం లేదు అంతా రెడీగా డెవలప్ చేసింది కాబట్టి మీరు జేఎస్పీస్ మన సిఎస్ఎస్ ఫైల్స్ కాపీ పేస్ట్ చేసుకుంటారు కంట్రోలర్లో ఉండే ఆ ఎండ్ పాయింట్స్ యూఆర్ఎల్స్ కూడా ఆ మెథడ్స్తో పాటు మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ మన రిపాజిటరీస్ సర్వీసెస్కి తగ్గట్టుగా అది మార్చుకోవడమే ఇంకేం లేదు అంతా సేమ్ టు సేమ్ ప్రాసెస్ అనమాట ఓకే రైట్ సో ఎవరైతే మేము స్ప్రింగ్ ఎంవిసి ప్రాజెక్ట్ ఫాలో అవ్వలేదో ఒకసారి స్ప్రింగ్ ఎంవిసి కోర్స్ ఫాలో అవ్వండి ఆ ప్రాజెక్ట్ ఫాలో అవ్వండి లేదు మేము ఓన్గా ట్రై చేస్తాము మొత్తం స్క్రాచ్ నుండి ట్రై చేస్తామంటే యు ఆర్ వెల్కమ్ సో మన ఛానల్లో మనము స్ప్రింగ్ ఎంవిసి ప్రాజెక్ట్ అసైన్మెంట్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది ఇది చూడండి సో ఇక్కడ మనం ప్రాజెక్ట్లో ఏం చేయాలి అన్నది మీకు ఆ క్వశ్చన్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వీడియో చూసి మీరు స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయండి డైరెక్ట్గా ఓకే రైట్ సో మీరు స్క్రాచ్ నుండి డెవలప్ చేయాలంటే ఎలా చేయండి లేదు అంటే మన స్ప్రింగ్ ఎంవిసి కోర్సులోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ నేర్చుకొని దాన్ని ఒకసారి చూసి ఇక్కడ స్ప్రింగ్ బూట్లోకి దాన్ని కన్వర్ట్ చేయండి ఓకే వాట్ ఎవర్ నేనైతే మీకు 3 డేస్ టైం ఇస్తున్నాను వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే తీసుకోండి మీకు సాటర్డే నైట్ నేను ఈ ప్రాజెక్ట్ని అప్లోడ్ చేస్తాను ఈ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేయండి ప్రొడక్టివ్గా యూజ్ చేసి నా ఉద్దేశం నేను అప్లోడ్ చేయడానికి ముందే మీరందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.